हाय फ्रेंड्स, वेलकम बैक टू राजमंड्री प्रॉपर्टीज। राजमंड्री प्रॉपर्टीज लो ई रोजु आदित्य नगर लो ओक साउथ फेसिंग ओल्ड फ्लैट अयिते डीसेल फ्लैट अंडी इदि षेर चेयबोतुन्नामु। सो इदैते चूस्तुन्नारु कदा 20 इयर्स ओल्ड अपार्टमेंट अन्नमाट। सो मनकि एरिया अयिते अदिगो मीकु दूरंगा कनिपिस्तुंदि कदा, अदि हाईवे अंटे इदि मोरंपूडी जंक्षन कि दाटिन तर्वात लेफ्ट लो मनकि इदि आदित्य नगर अनि उंटुंदंडि। पिडिंगोय पंचायतीलोकि वस्तुंदि। इदैते मोरंपूडी जंक्षन कि చాలా దగ్గర ఒక 100 మీటర్స్ ఉంటుంది అంతే ఇక్కడికి। అండ్ లోపల ఈ ఏరియా అయితే చాలా బాగుంటుందండి, ఈ లేఅవుట్ ఆదిత్య నగర్ లేఅవుట్ వరకు అన్ని కూడా ఇండివిజువల్ హౌసెస్, గ్రూప్ హౌసెస్ ఉన్నాయి అక్కడ। ఏరియా అయితే బాగుంటుంది, చూస్తున్నారు కదా। సో ఇది మనం చూస్తున్న ఫస్ట్ అదే ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి, అదే ఎలివేషన్. ఇది 20 ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ ఇది। ఇందులో సెకండ్ ఫ్లోర్లో సౌత్ ఫేసింగ్ అవైలబుల్ ఉందండి। ఎస్ఎఫ్టీ అయితే 818 SFT వస్తుంది, అంటే 818 SFT అంటే చాలా తక్కువ అనుకోదు, చాలా స్పేషియస్గా ఉంది ఇప్పటి ఫ్లాట్స్తో పోలిస్తే। చూస్తున్నారు కదా ఎంత కారిడార్ ఇది, చాలా వైడ్ కారిడార్ ఉంది, ఫ్లోర్కి వచ్చి 4 ఫ్లాట్స్ ఉన్నాయి। ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉందండి, మామూలుగా టోటల్ అపార్ట్మెంట్ అయితే కనుక లిఫ్ట్, అలాగే లిఫ్ట్ పక్కనే స్టెప్స్ కూడా ఉన్నాయి। సో ఇప్పుడు మనం చూసారు కదా ఫ్లోరింగ్, అది కూడా మార్బులే ఉంది। ఇది లివింగ్ కమ్ డైనింగ్, ఇది 818 SFTలో చాలా స్పేషియస్గా ఉంది। అయితే ఇక్కడ మీరు వుడ్ వర్క్ ఒకటి, టాయిలెట్స్ ఒకటి మార్చుకుంటే నిజంగా చాలా బ్రాండ్ న్యూ లాగా మార్చుకోవచ్చు। కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది। ఇది కిచెన్ అండి ఇది। సో పైనంతా కూడా కబోర్డ్ ఇచ్చారు, అలాగే లాఫ్ట్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ స్టోరేజ్ వచ్చింది। వుడ్ వర్క్ అయితే కంప్లీట్గా చేంజ్ చేయించుకుంటేనే బాగుంటుంది। గ్రానైట్ ప్లాట్ఫామ్ ఉంది, బీచ్ సైడ్ కూడా మనకి ఉన్నాయి కబోర్డ్స్ అన్నీ కూడా, అవి మనకి స్టోరేజ్కి లాఫ్ట్కి డోర్స్ ఇచ్చేసారు। నెక్స్ట్ ఇది బాల్కనీ అండి, ఇదైతే కిచెన్లోంచి మనం ఇది యూటిలిటీకి వాడుకోవాలి, మనకి ఇది బయట ఎలివేషన్లోకి వస్తుంది। సో ఇటు సైడ్ రోడ్డు ఉంది, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి। సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి చూసినట్లయితే అంతా కూడా ఇది గ్రానైట్ ఉంది। సో చూసారు కదా 818 SFTలో చాలా స్పేషియస్గా ఉంది। ఇక్కడ కబోర్డ్ అయితే ఇలా వచ్చిందండి। నెక్స్ట్ ఇది కామన్ టాయిలెట్, ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, సో ఇందులో కూడా కబోర్డ్ ఉంది, అండ్ ఇందులో వచ్చేసరికి మనకి అటాచ్ టాయిలెట్ కూడా ఉంది। నెక్స్ట్ ఇది ఒక బాల్కనీ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్లో నుండి, ఇది కూడా ఎలివేషన్లోకి వస్తుంది। మనకి రెండు బాల్కనీస్ కూడా మనకి రోడ్ సైడ్ వచ్చాయి। సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఓవరాల్గా, అండ్ ఇది వచ్చేసరికి మనకి అటాచ్ టాయిలెట్ ఉంది। ఇది 20 ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అండి, సో చూసారు కదా సౌత్ ఫేసింగ్. అండ్ మనకి ఇది సెకండ్ ఫ్లోర్లో లొకేటెడ్ అయ్యి ఉంది, మనకి 42 స్క్వేర్ యార్డ్స్ వరకు అన్డివైడెడ్ షేర్ వస్తుంది। సో G+3 ఉంది, అండ్ కింద మనకి పార్కింగ్ ఏరియాలో కూడా ఒక ఫ్లాట్ ఉంది, సో 17 ఉన్నాయి। ఇది 716 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు, సో కాబట్టి మనకి 17 వేసుకున్నా మనకి 42 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది। ఇక్కడ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి మనకి 50,000 వరకు ఉందండి। సో ఇది ఫ్లాట్ కాస్ట్ అయితే మనకి 26 లాక్స్ అండి ఇది। ఇంకా దీని గురించి ఏమన్నా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి। థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇది ఇవాళ మా వీడియో